हेलो फ्रेंड्स, वीडियो मनम कोई किचन टिप्स चूडबोतున్నాము। अलागे टिप्स वच्चेसी अंदर की चाला यूजफुल टिप्स अलागे टाइम सेविंग टिप कूडा उंदी। मुंदुगा वीडियो वेल्लिपोदाम। फस्ट टिप वच्चेसी मन मार्केट नुंचि शुगर नि इला तेच्चुकुनेटप्पुडु वाळ्ळु पैकेट्स पैक चेसिस्तू उंटारु कदा, ई शुगर नि अलागे वदिलेसामंटे चीमलु पड़ुतू उंटायि चूसारु कदा, अप्पुडे चीमलु पट्टायि। వీటిని ఇలా వదిలేపెట్టకుండా ఏదైనా బాక్స్ లోకి వేసేసుకోవాలి। ఇలా బాక్స్ లో వేసుకున్నా కానీ మనం పైన మూత పెట్టినప్పుడు ఒక్కొక్కసారి లూజ్ గా పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టినా కూడా చీమలు పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్। అసలు చీమలు పట్టకుండా ఉండాలంటే మనం ఇంట్లో యూస్ చేసే లవంగాలు ఉంటాయి కదా, ఈ లవంగాల్ని షుగర్ లోనికి అక్కడక్కడ ఇలా పెట్టేసినట్లయితే ఈ ఘాటుకి చీమలు అనేవి పట్టకుండా ఉంటాయి। ఇక్కడ చూడండి, లవంగాల్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం ఘాటు అనేది తెలుస్తుంది చీమలకి, అవి చూడండి చివరకు వచ్చేస్తున్నాయి। ఈ విధంగా పెట్టి చూడండి ఫ్రెండ్స్, చీమలనేవి ఉన్నట్లైనా పోతాయి, అలాగే పట్టకుండా ఉంటాయి। తర్వాత కంపల్సరీగా మూత పెట్టాలి, పైన మూత మాత్రం కంపల్సరీగా పెట్టాలి ఫ్రెండ్స్। సెకండ్ టిప్ వచ్చేసి మనం కిచెన్ లో కారపొడులు అలాగే మసాలా పొడుల్ని కొట్టి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ మసాలా పొడులు ఒక 2 మంత్స్ అలా ఉన్నా కానీ ఏమి కావు, అలాగే కారపొడులు 6 మంత్స్ కలా కొట్టి పెట్టుకుంటా ఉంటాము। వీటిని అలా వదిలేసినట్లయితే వాడకుండా వదిలేసి ఉంచినట్లయితే ఒక్కొక్కసారి ఇవి ఉండలు కడుతూ ఉంటాయి। అలా ఉండలు కట్టకుండా ఉండాలంటే మన కిచెన్ లో ఎప్పుడూ ఉండే కల్లుపు ఉంటుంది కదా, ఈ కల్లుపుని కారపొడిలో అక్కడక్కడ ఇలా చల్లి మొత్తం కలిపేసినట్లయితే ఉండలు అనేవి కట్టకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్। అలాగే మసాలా పొడిలోకి వచ్చేసి salt ని యాడ్ చేసినట్లయితే salt అనేది చక్కగా వాటిలోనికి కలిసిపోతుంది। అలాగే మనం కూరలోనికి యూస్ చేసేటప్పుడు వీటిల్లో కొంచెం ఉప్పుని యాడ్ చేసామన్న విషయం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి తాటిప్పు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్। ఇవి కూడా మార్కెట్ నుంచి మనం ఇడ్లీ రవ్వ కాని అలాగే బొంబాయి రవ్వ కాని తెచ్చుకుంటూ ఉంటాం కదా, వీటిని మనం బౌల్స్ లో కాని డబ్బాల్లో కాని వేసి పెట్టినా కాని ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటాయి। అలా పట్టకుండా ఉండాలంటే వీటిని తీసుకొచ్చిన తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 1/2 నిమిషం పాటు కలపెట్టుకుంటూ వేపుకోవాలి। ఇలా వేపినట్లయితే పురుగు పట్టకుండా ఉంటాయి ఫ్రెండ్స్। కొంచెం దొరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలోకి పోసి పెట్టుకోవాలి। ఇక్కడ డబ్బాలో పోసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటుంది, అంటే డబ్బా మూతి వచ్చేసి సన్నగా ఉందంటే పడిపోతుంది। ఇక్కడ కొంచెం వెడల్పుగా ఉంది ఫ్రెండ్స్, అయినా కొంచెం పడిపోయింది। ఇలా పడిపోకుండా ఉండాలంటే నార్మల్ గా మన ఇంట్లో ఉండే పేపర్స్ ఉంటాయి కదా, ఈ పేపర్ ని కోన్ షేప్ లో ఇలా పెట్టేసి ఈ పేపర్ ని యూస్ చేసి మనం వాటిల్లోనికి రవ్వల్ని పోసేసుకోవచ్చు। ఇవనే కాదు ఏవైనా కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు। అలాగే మనం చిన్న మూతున్న డబ్బాల్లో గనక పోయాలంటే ఈ కోన్ షేప్ లో ఉన్న పేపర్ ని కొంతవరకు కట్ చేయాలి ఫ్రెండ్స్। నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసినట్లయితే ఈ కోన్ అనేది కొంచెం వెడల్పు అవుతుంది। వీటిని ఇప్పుడు చిన్న మూతున్న డబ్బాల్లో పెట్టేసి పోసినా కూడా కింద పడిపోకుండా ఉంటుంది, అంటే కొంచెం వెడల్పు అవుతుంది కాబట్టి కింద పడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్। చూసారు కదా, ఇలా యూస్ చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి। నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనం పోపు దినుసులు ఏవైనా కాని పప్పులు కాని ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాము। ఇవి ఎక్కువగా ఇలా వదిలేస్తే పురుగు పడుతూ ఉంటాయి 2-3 నెలల కల। అలా పురుగు పట్టకుండా ఉండాలంటే మన కిచెన్ లో ఉండే ఎండుమిర్చి అలాగే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, వీటిలో ఏవి ఇలా పెట్టినా కాని పురుగు పట్టకుండా ఉంటాయి ఫ్రెండ్స్, ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది। ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం కిచెన్ లో ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా, ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసేటప్పుడు వాటిల్లో ఒక్కొక్కసారి పొడి అనేది యూస్ చేస్తూ ఉంటాము, లైక్ చపాతీలో కాని పూరీల్లో కాని పొడి పిండిని యూస్ చేసి డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ పొడి పిండి అనేది ఆయిల్ లో యాడ్ అవడం వల్ల ఇలా వచ్చేస్తుందన్నమాట। అలాగే మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ని విడిగా వేరొక బౌల్ లో వేసుకుంటూ ఉంటాం కదా, ఈ బౌల్ లోకి పెట్టుకున్నప్పుడు అడుగున ఇలా పేరుకుపోతూ ఉంటుంది। ఈ పేరుకుపోయిన దాన్ని డైరెక్ట్ గా మనం క్లీన్ చేసినట్లయితే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్। అలా కాకుండా టిష్యూ పేపర్ తో ఫస్ట్ ఇలా జిడ్డు మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి। ఇది కాకుండా ప్రేమిదలైనా కూడా మనం ఇలాగే క్లీన్ చేసుకోవాలి। ఇలా క్లీన్ చేస్తే మనము డిష్ వాషర్ తో క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీగా పోతుంది జిడ్డు। ఇక్కడ చూసారు కదా, జిడ్డు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది।
ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా పొడి పిండి చల్లుకున్నట్లయితే ఇంకా ఏవైనా జిడ్డు అనుకున్నట్లయితే మొత్తం నీట్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ నార్మల్ గా బియ్య పిండిని యూస్ చేస్తున్నాను మీరు గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు ఏదైనా కానీ పొడి పిండిని చల్లి బాగా ఫ్రెష్ చేసి రుద్దినట్లయితే మిగిలిన జిడ్డు కూడా మొత్తం వచ్చేస్తుంది తర్వాత పిండిని పడేసేసి నార్మల్ గా మనం యూస్ చేస్తే డిష్ వాష్ తో క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా నీట్ గా క్లీన్ అయిపోతుంది జిడ్డు అనేది లేకుండా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ టిప్స్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇక్కడ చూడండి జిడ్డు అనేది లేకుండా ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో చూస్తున్నారు కదా ఈ టిప్స్ లలో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో